importante, con la gente. అమ్మ పిల్లలు కానీ
అంటే అర్థమైంది. లేదా చిన్న పిల్లలు నర్సరీ పిల్లలు ఇంత అల్లరేస్తే ఏమని చెప్తారు? స్కూల్ పంపిస్తాము లేకపోతే సార్ చెప్తామని చెప్తారు. అంటే అక్కడ ఏం చేస్తామని భయం పట్టిస్తున్నామా? స్కూల్ అంటే చిన్న పిల్లలకే భయం పట్టిస్తున్నాం. ఇప్పుడు మీ పేరెంట్స్ భయం పట్టిస్తున్నాం అవునా? ఇప్పుడు అక్కడ కూడా పుల్లు ఉన్నది, పుల్లు ఉన్నదని చెప్పి అక్కడ పోమంటే మనం పోతామా? పుల్లు తెలిస్తే తెలుసు పోతామా? భయం ఉంది కాబట్టి పో. మరి చిన్నపిల్లలు కూడా స్కూల్ అంటే మనం భయం పట్టిస్తున్నాం. ఇంకా చదువు ఎక్కడికి వెళ్ళాలి? చదువు వస్తా? భయం పట్టించిన తర్వాత చదువు వస్తా మనకు? ఇప్పుడు మీరు కూడా మీ పేరెంట్స్ మీ తమ్ముడు మీ చెల్లెలు ఉంటారా, వాళ్ళకు కూడా మీరు ఏమైనా చెప్పాలా? భయం పట్టిస్తారా? స్కూల్ అంటే భయం పట్టించిన తర్వాత, చదువు అంటే భయం పట్టించిన తర్వాత దాని దగ్గరకు పోవడానికి మనం ఇష్టపడతామా? దాని మీద ఇంట్రెస్ట్ కలిపేవా? ఇప్పుడు మీ తమ్ముళ్ళు కానీ మీ అన్నపిల్లలు కానీ అక్కపిల్లలు ఉంటారు చిన్నపిల్లలు, ఫస్ట్ డైలీ హోంవర్క్ ఏ పిల్లలను చేయడం ఇంపార్టెంట్ కాదు. వాళ్ళకి ఇంట్రెస్ట్ కల్పించగలిగితే ఆటోమేటిక్ కొంతమందికి మ్యాథ్ ఇంట్రెస్ట్ ఉంటుందా? ఎవరికైనా ఉందా మ్యాథ్ ఇంట్రెస్ట్? నెక్స్ట్ ఇప్పటి ఇంగ్లీష్ అంటే ఇంట్రెస్ట్ ఉంటుందా? తెలుగు అంటే ఇంట్రెస్ట్ ఉంటుందా? ఉందా లేదు? అది హోంవర్క్ ఇస్తే మీరు నాలుగు సబ్జెక్ట్ హోంవర్క్ ఇచ్చినాకుండా స్కూల్లో మీరు ఫస్ట్ ఏం చేస్తారు? ఫస్ట్ ఏం చేస్తారు? మీకు ఏదైతే ఇంట్రెస్ట్ ఉందో చేస్తారు, మీకే తర్వాత చేస్తారు. అంతేనా? అంతేనా కాదు, మ్యాథ్ ఇంట్రెస్ట్ ఉన్న స్టూడెంట్ అయితే ఫస్ట్ మ్యాథ్ హోంవర్క్ చేస్తారు. అంటే మనము కానీ మన చెల్లెళ్ళకి కానీ మన తమ్ముళ్ళకి కానీ మనం కూడా అవసరం. దాని మీద ఇంట్రెస్ట్ కల్పించేటట్టు దాని మీద ప్రయోగాలు చేయాలి. ఇప్పుడు మనకు ఒక సబ్జెక్ట్ అంటే ఇంట్రెస్ట్ లేదు, దాని మీద ఇంట్రెస్ట్ రావాలంటే ఏం చేయాలి? దానికి సంబంధించిన సారమో పిల్లలమో అడగాలి. చాలా ఇంట్రెస్ట్ చేయాలి, వాళ్ళు చెప్తారు. ఇంట్రెస్ట్ వచ్చింది అంటే ఆటోమేటిక్గా ఎక్కడ చెప్పాల్సిన అవసరం లేదు, హోంవర్క్ చేయాల్సిన అవసరం లేదు, మీరు ఆటోమేటిక్గా చేస్తారు. చేస్తారు లేదు? కాబట్టి మనం ఏం చేస్తాం? టీవీ చూస్తారా? ఏ టీవీ చూస్తారా? ఏ ప్రోగ్రామ్ చూస్తారు ఎక్కువ? మన మ్యూజిక్ ఇక్కడ చదువు చెప్తారు. మీకు ఎట్లా చదవాలా, పాజిటివ్ థింకింగ్ ఎట్లా చేయాలనేది చెప్తున్నాను. మీకు ఎట్లా ఆలోచించాలనేది చెప్తున్నాను. ఏం చెప్తాను? పటా ఇంకా డీటెయిల్ ఇంకా ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సింది ఏంటంటే మనం ఇంట్రెస్ట్ కలిపియాలి. ఇప్పుడు మరి ఏమనుకుంటారు?
చెడిపోయే దానికంటే ఎక్కువ కూడా మంచిందా? ఒక వస్తువును మనం ఉపయోగించే విధానం తెలుసుకోవాలా. రోడ్డు మీద పోతున్నాం, రోడ్డు మీద పోతుంది యాక్సిడెంట్ అయిందని చెప్పి రోడ్డు తీసేయమంటారా? ఫోన్ తోని చెడిపోయే వస్తుందని చెప్పి ఫోన్ తీసేయమంటారా? దానితో మనం ఒక 10% చెడు ఉంటే 90% మంచిదా? 90 కాకపోతే మనం ఉపయోగించట్లేదు అంతే. మనం ఏం చేస్తున్నాం అంటే టెస్ట్ సచ్చిన అన్ని కొత్త ఒకరి రాకుండా ఒకటి పీడిఎఫ్ ఒకటి 10th క్లాస్ మ్యాథ్ తెలుగులో ఒకటి బుక్ మొత్తం వస్తుంది. బుక్ మొత్తం వస్తుంది మీరు ఎటు దిగాల్సిన అవసరం లేదు. ఇంతకుముందు ఒక బుక్ రావాలంటే ఒక 4 గంటల లైన్ ఇవ్వటం. ఇదే స్కూల్లో ఫీజ్ ఇచ్చినప్పుడు 4 గంటల లైన్ ఇవ్వడం చూపిస్తుంది. ఇదే రూమ్ ఇస్తుంది 4 గంటల లైన్ ఇవ్వచ్చు. మీరు ఒక 2 నిమిషాల యూట్యూబ్లోకి పోయి లేకుండా గూగుల్లో పోయి 10th క్లాస్ తెలుగు మీడియం గవర్నమెంట్ బుక్ అనుకుంటుంది డైరెక్ట్ పీడిఎఫ్ బుక్ వస్తుంది. ఎటు దిగాల్సిన అవసరం లేదు. ఎంత 2 నిమిషాలు మన జియో ఫోన్ ఇంటర్నెట్ ఫ్రీ అవునా? మరి ఇంకా ఎటు దిగాల్సిన అవసరం లేదు. ఒక సబ్జెక్ట్ మీరు ఒక రోజు రాలేదనుకోండి, మ్యాథ్ చెప్పేసారో తెలుగు చెప్పేసారు ఒక రోజు రాలేదనుకోండి, యూట్యూబ్లో ఉంటే ఆ టాపిక్ పేరు ఉంటుంది. ఒక 100 క్లాస్ 100 మంది టీచర్ పెట్టి అప్లోడ్ చేసి ఉంటారు, 100 వెయ్యి ఉంటాయి. మీరు బుక్ తీసి చదవాల్సిన అవసరం ఉంటుంది. ఆ 1000 మంది చెప్పిన సార్లు ఫోన్ పెట్టినాం అనుకో, నువ్వే మళ్ళీ సార్ చెప్పు. అంటే వస్తువును ఉపయోగించే విధానం, మనం వస్తువుని ఎట్లా ఉపయోగించాలని తెలుసుకోవాలి. ఫస్ట్ నోట్స్ రాసుకుంటారు, రాసుకుంటారా? మీరు ఒక రోజు రాలేదనుకోండి, ఫ్రెండ్స్ని అడగాల, అడుగుతున్నారా? అడిగి రాసుకోవాలి. ఒకవేళ అట్లా కూడా దొరకలేదనుకోండి, ఒక్కసారి కన్నా ఒకటి రిటర్న్ నోట్స్ అది చేతితో రాసిన ఒకటి యూట్యూబ్లో చేతితో రాసిన నోట్స్ వస్తారు. ఇది తెలుసా మీకు? కేవలం గేమ్స్ గేమ్స్ కూడా చాలా డేంజర్ ఉంటాయి. గేమ్స్ ఎక్కువ ఎవరు ఆడతారు మన దీంట్లో? గేమ్స్ ఎక్కువ ఎవరు ఆడతారు ఫోన్లలో? ఫోన్లలో గేమ్స్ ఎవరు ఆడతారు చెప్పండి. ఏం కాదన్నా అప్పుడప్పుడు ఆడతారా? బ్లూ రే చెప్తారు ఎక్కడో దేంట్లో స్పెషల్ ఆ గేమ్ చెప్తాను. బ్లూ రే పేరు వెళ్ళారు విన్నారా? గేమ్స్ విన్నారా? రియల్ గా సూసైడ్ చేస్తుంటారు గేమ్ ఆడుతుంది కదా, రియల్ గా సూసైడ్ చేస్తుంటారు. ఆ గేమ్ లో ఇన్వాల్వ్ అంటే మన మైండ్ ను అంటే ఆ గేమ్ అదొక ఎగ్జాంపుల్ చెప్తున్నా మీకు. మనం ఒక దాంట్లో ఇన్వాల్వ్ అయినాము అంటే ఆటోమేటిక్ గా మనకు తెలియకుండానే దానికి వెళ్ళిపోతాం. కాబట్టి మనం ఇప్పుడు కొంతమంది ఋషులు అని అంటారు అవునా, వాళ్ళకి మనకు తేడా చేస్తుంది తెలుసా? వాళ్ళు ఏమైనా అనుకుంటే వాళ్ళ మైండ్ కానీ వాళ్ళ బాడీ కానీ ప్రతిదీ వాళ్ళ కంట్రోల్ ఉండదు. ఈ రోజు నేను చేయాలనుకుంటే అది చేస్తాను, ఈ రోజు అసలు తినాలనుకుంటాను, ఈ రోజు సినిమా అవ్వాలనుకుంటే సినిమా అవుతాను. మీకు అర్థం కూడా చెప్తున్నాను, వాళ్ళు ఏం చేయాలనుకుంటే అది చేస్తాను. ఈరోజు సీరియల్ చూడదు అనుకుంటే చూడదు. వాళ్ళ మైండ్ కానీ వాళ్ళ బాడీ పార్ట్స్ కానీ ప్రతిదీ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది. మనము మనకు తెలియకుండానే దానికి అడిక్ట్ అవుతుంది. వాళ్ళు చూడద్దు అనుకుంటే చూడదు. మనము రేపటి నుంచి 1 వీక్ నుంచి ఎగ్జామ్స్ ఉన్నాయంటే 1 వీక్ తర్వాత స్టార్ట్ చేద్దాం చేయకుండా ఒకటి డిసైడ్ చేసుకోవాలా, దాన్ని ఫాలో అవ్వాలి. ఏం కావాలన్నా ఫాలో అవ్వాలి. ఇప్పుడు చెప్తా, ఇప్పుడన్నా మాకేం తెలియాలి అనేది ఇంకా మన ఉందా? అన్ని తెలుసుకుందా? అందరికంటే ఎక్కువ మీకు ఎక్కువ తెలుస్తా, మాకు ఇంకా తెలుస్తాయి. ఇప్పుడు మీరు మీ ఫోన్ తీసుకుని ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు, దానికి అన్ని మీరు ఓపెన్ చేస్తారు చేస్తారా? అంటే తెలుసో ఇప్పుడు అదే మాలాంటి వాళ్ళని తీసుకోండి, ఫోన్ తీసుకోండి, ఇదే నాదేనా అడుగుతారు చిన్న పిల్లలకి. ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉపయోగిస్తున్నారు? ఎవరికి ఎక్కువ నాలెడ్జ్ ఉపయోగిస్తున్నారు? నాలెడ్జ్ ఉండడం లేదు, నాలెడ్జ్ ఉపయోగించడం లేదు. అర్థమవుతుందా? నాలెడ్జ్ ఉండడం లేదు, నాలెడ్జ్ ఉపయోగించడం లేదు. మాకంటే ఎక్కువ ఉపయోగించే శక్తి మీలో ఉంటుంది. ఇంకా మళ్ళీ చెప్తా, ఫస్ట్ టైం అని చెప్తాను మీకు అమ్మ మైండ్ చూపించమని చెప్తున్నా, దానికి రీజన్ చెప్తా కూడా. అమ్మ ఫస్ట్ మనం డెలివరీ కాగానే మనకు తరలి సేవ చేసేది ఎవరు? అమ్మమ్మ. అస్థిని అటాచ్మెంట్ ఉంటుంది మనకు తెలియకుండానే. అమ్మమ్మ అంటే మనకు తెలుసు, మనకు ప్రేమ ఉంటుంది. 99% పీపుల్స్ అమ్మమ్మ అంటే విషయం. మీరు అడగండి ఫస్ట్, అందరూ ఏమన్నారు? నానమ్మ అని పెద్దానమ్మ అని ఎవరైనా పేరుకున్నా అందరూ అమ్మమ్మ. కారణం అమ్మమ్మ అంటే ఇష్టం. ఫస్ట్ మనం డెలివరీ కాదంటే ప్రపంచం ప్రపంచంలోకి రాగానే మనకు స్థలి చేసేది ఎవరు? మనకు స్నానం చేయించడం అని ఏమైనా చేయించేది ఎవరు? అమ్మమ్మనే చేస్తుంది. కాబట్టి అంటే అంత పుట్టిన నిమిషం నుంచే అబ్జర్వేషన్ ఉంటుంది వాళ్ళకు. అర్థమైందా? మీరు ఎవరైనా ఇప్పటి కూడా చెప్తుందా, ఎవరైనా ఇప్పుడు చిన్నపిల్లలు ఉంటారా, వాళ్ళని ఫస్ట్ చూడంగానే తిట్టుకుంటూ కొట్టుంది మళ్ళీ మీ దగ్గర రావడం అర్థలేదు. ఫస్ట్ చూడగానే
మరి ఆ రకంగా మనం చేయకపోతే ఆ రకంగా
అన్నా. కాబట్టి రెగ్యులర్గా రండి స్కూల్కు, మంచి చదువుకోండి, మంచిగా ఉండండి. చెప్పిన సార్లు కానీ టీచర్లు కానీ మంచి హోంవర్క్ ఇచ్చి హోంవర్క్ చేసుకోండి, మంచి చదువుకోండి, రెగ్యులర్ రండి. ఎప్పుడు ఎగ్జామ్ పెడతారు, చాలా మంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ ఉన్న రోజు ఎగ్జామ్ ఉన్న రోజే రావాలి, ఎగ్జామ్ ఉన్న రోజే రావాలి. మిగతా ఎగ్జామ్ పొద్దున లెవెన్ ఓ'క్లాక్ ఎట్లా ఉందనుకో, లెవెన్ పది ఉన్నారు అనుకోకుండా నిజంగా పని వచ్చింది అనుకో, సార్ నేను లెవెన్ ఓ'క్లాక్ ఎగ్జామ్ రాక బయటకు పోతాం అని పర్మిషన్ ఇచ్చుకున్నాను. ఎగ్జామ్ జీరో మార్కులు రాను, జీరో మార్కులు రాను, ఇక్కడ ఎగ్జామ్ రాయాలి. ఎగ్జామ్ మూడు గంటల, రెండు గంటలు, మూడు గంటలు హాల్లో కూర్చుంటే కనీసం కొంచెం కష్టం అనిపిస్తుంది. తర్వాత ఇంటికి వెళ్ళినట్టు అవన్నీ బాగా చదువుకుంటే మైండ్ చేంజ్ అయ్యే అవకాశం అర్థమవుతుందా? మనకు మైండ్లోకి వచ్చిందండి. ఇప్పుడు మనం పటా చూడాలంటే మా అమ్మ నాన్న ఎంత పని చెప్తే మనం పటా చూస్తాం, అవునా? చూసాం కూడా ఫస్ట్ మనకి ఇల్లు ఎక్కాలి, ఇల్లు ఎక్కితే చేస్తాం, ఇల్లు ఎక్కేటట్టు చేసుకోవాలి. అర్థమైతే ఎవరైనా నేనైనా నేనే అంతేనా, ఇల్లు ఎక్కేటట్టు చేసుకోవాలి. ఇల్లు ఎక్కి తెలిస్తే ఆటోమేటిక్ అయిపోతుందా మనం పని చేస్తాం. ఇలా జబర్దస్త్ కూడా అంతే, నైన్ థర్టీకి ఏమన్నా కానీ సరిపోతారే. ఫోటో దించుతా
జీవితంలో ఇంకొకటి ఎంత వినన్న రెండే విషయాలు చెప్తా. ఈ రెండు విషయాలు మీరు పాటించండి అనుకోండి, ఎక్కువ అవసరం లేదా డైలీ ఒక 5 నిమిషాలు టైం, 5 నిమిషాలు టైమింగ్ ఉందని చెప్పేసి అంటే మాట్లాడాలని చెప్పండి. మీరు మీరు నేను చెప్తే పని చేయండి, ఆటోమేటిక్గా మీ లైఫ్లో 100% ఉండదు. రాత్రి పడుకుంటారా తిన్నాక మీరు ఏమన్నా ఉండదు, కొట్టుకోండి తిప్పుకోండి గొడవడండి ఎట్లా ఉండి ఏమనే అంత అయిపోయిన తర్వాత తిని పడుకుంటాం. పడుకునేటప్పుడు ఒక 5 నిమిషాలు నేను చెప్తే పని చేయండి. పొద్దున్న నుంచి పొద్దున లేస్తాం, లేచి నుంచి రాత్రి పడుకునే వరకు మనం ఏమి చేసాం ఒక్కసారి చేసాం. పొద్దు నుంచి రాత్రి సార్ కొట్లాడితే కొట్టినట్టు గుర్తు చేసుకుంటుంది, మనం కొట్టినా గుర్తు చేసుకుంటుంది, మనకు దెబ్బలు పడ్డా గుర్తు చేసుకుంటుంది. అన్నీ గుర్తు చేసుకున్న తర్వాత ఒక్కొక్కటి ఈరోజు చేసిన ఇది అవసరమా కాదా అని ఆ మీరు మీరు ఆలోచించుకోండి. వేరే వాళ్ళకి ఎప్పుడు డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, వేరే వాళ్ళ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. ఈరోజు నేను మీకు క్లాస్ చెప్తున్నాను, నైట్ ఆలోచించలే క్లాస్ చెప్పడం నాకు అవసరమా రాదా అనేది ఒక సెకండ్ ఆలోచించండి. అంతే మీరు ఈరోజు క్లాస్ ఉన్నారు కదా, క్లాస్ విన్నా నేను ఈరోజు మధ్య క్లాస్ ట్యాంక్ చేసి క్లాస్ విన్నా మీరు నాకు అవసరమా లేదా కరెక్ట్ అనిపిస్తుంది లేదు ముందు ఆలోచిస్తుంది. ఇట్లా డైలీ ఒక 5 మినిట్స్ మీరు ఆలోచించుకోవాలి, కంపల్సరీ మీరు లైక్ చేయండి. ఎక్కువ రేపు పోవాల్సిన అవసరం లేదు, క్లాస్ విన్నాను స్కూల్ అయిపోయింది హోంవర్క్ చేసి చేయలేదు, చేసినా సరే చేసుకున్నా సరే ఒకసారి గుర్తు చేస్తుంది నైట్ చేసిన చేయలేదు చేస్తే ఎట్లా చేసినాం ఎగ్జామ్ రాసినాం పక్కల దృష్టి రాసినామా కొంత రాసినాం. ప్రతిదీ గుర్తు పెట్టుకోవాలా, ప్రతిదీ గుర్తు చేసుకోవాలి. మార్నింగ్ లేచి నుంచి నైట్ పడుకునే వరకు ఏం చేసినాం, ఎవరితో మాట్లాడతాం, ఎవరితో పోట్లాడుతున్నాం, ఎవరింటికి పోయినాం, ఏం చేసినాం, ట్యూషన్ ఎంత పోయినాం, లేట్ పోయినామా ముందు పోయినామా ఇద్దరు లేచి ప్రతిదీ ఒక్కసారి రివైండ్ చేసుకోండి. రివైండ్ చేసుకునేటప్పుడు ఇది కరెక్టా రాంగా ఇది అవసరమా అవుతుంది నాలుగు క్వశ్చన్ కరెక్టా రాంగా నేను దీనికి ఇప్పుడు నువ్వు ఒకటి ఎత్తున్నాను మీరు ఒకటి చేస్తాను చేసినప్పుడు నా దృష్టి ఏమనిపిస్తుంది తప్పనిపిస్తాను చూస్తా కరెక్ట్ నేను నాకు అదే నీది నీకు తప్పనిపించింది అనుకో చేసావు చెయ్యి. ఇప్పుడు కొంతమంది స్కూల్ అని చెప్తారు ఇంటికి స్కూల్ వస్తామని చెప్తారు కానీ స్కూల్ కాదు, కొంతమంది ఏం చేస్తారు స్కూల్ కాస్తారు వీళ్ళకి స్కూల్ కూడా కరెక్ట్ అనిపిస్తే వాళ్ళకి ఏ స్కూల్ అని చెప్తారు పోయి చేసిన స్కూల్ అది ఉద్దేశం అంతేనా అంతేనా కాబట్టి వాళ్ళకి అదే కరెక్ట్ అంటే ప్రశాంతంగా ఇప్పుడు స్కూల్కి ఎందుకు అచ్చా ఇంట్లో అడిగినారు తెలిస్తే ఏ నేను పోయినా స్కూల్ కంటే మన రోడ్డు ఏమైనా చూసుకోండి అదే స్కూల్ బంద్ పెట్టడానికి ఏదో కారణం చెప్తాను తప్పించుకోవడానికి చెప్తాను చెప్పండి. కాబట్టి వేరే వాళ్ళకి చెప్పాల్సిన అవసరం లేదు, చిన్నపిల్లలు మీరు చిన్నపిల్లలు కాదన్నా పెద్ద పిల్లలు కాబట్టి మీరు ఏం చేయాలా మీరు మీరే ఒక్కసారి రివైండ్ చేసుకోండి ఇది కరెక్టా రాంగా అర్థమవుతున్నా ఇది కరెక్టా రాగా మీరు మీరు రివైండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మీరు లైఫ్ చేంజ్ అవుతుంది. మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేయాల్సింది ఇప్పుడు ఎంత టైం కాబట్టి కరెక్ట్ స్కూల్ టైం మెయింటైన్ చేయాలా, ఇంటికి పోయి హోంవర్క్ చేసుకోవాలా, రేపటి ఇంకా వీలైతే రేపు ఏం సార్ రేపు ఏం టాపిక్ చెప్తారు ముందే చదువుకుంటా ముందే చదవగలిగిన అనుకోండి మీకు ఇంకా దాని మీద గిఫ్ట్ పెట్టగలుగుతుంది సబ్జెక్ట్ ఇంకొస్తాయి మార్కులు ఇప్పించే అవకాశం అర్థమవుతుందన్నా. రెండు విషయాలు ఏంటి, ఫస్ట్ మనం గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నామని మైండ్ దగ్గర తీసేయాలి. హైయెస్ట్ నేను ఏమో చెప్తాను ఫస్ట్ హైయెస్ట్ ఇంటెలెక్చువల్స్ హైయెస్ట్ ఐటీ పోయింది ఎవరు గవర్నమెంట్ స్కూల్లో పని చేసిన వాళ్ళు లేదా గవర్నమెంట్ స్కూల్లో చదివే వాళ్ళకి ఎక్కువ ఉంది. కాకపోతే మనం దాన్ని ఉపయోగించమంటే మనం దాన్ని ఉపయోగించాం ఉపయోగించే విధానం తెలియదు. ప్రైవేట్ స్కూల్లో నాలెడ్జ్ తప్పుతుంది కాకపోతే ఉపయోగించే విధానం ఉపయోగించే విధానం ఉపయోగించే విధానం తెలియాలి, ప్రైవేట్ స్కూల్ ఏమో ఉపయోగించే విధానం తెలుస్తుంది నాలెడ్జ్ తక్కువ కానీ మన దగ్గర నాలెడ్జ్ ఎక్కువ దాన్ని ఉపయోగించే విధానం తెలియదు అప్పటికే తేడా దాన్ని ఒక వస్తువు కానీ దాన్ని ప్రాపర్గా ఉపయోగించగలిగే నాలెడ్జ్ ఉందనుకోండి మనం 100% చేయకుండా ఉన్నది జీవితంలో ఉన్న స్థితిలో ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉందా ఎప్పుడు ఉండాలి ఏమైనా
ఇష్టం.